హలో ట్రావెలర్స్, వెల్కమ్ టు ద స్టోరీ బ్యాగ్. మైసూర్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది చాముండి ఆలయం మరియు మైసూర్ ప్యాలెస్. ఈ వీడియోలో మనం మైసూర్ ప్యాలెస్ గురించి తెలుసుకుందాం. ఇది భారతదేశంలోని అత్యంత చారిత్రక మరియు ప్రసిద్ధ రాజభవనాలలో ఒకటి. ఇది వడయార్ రాజవంశం మరియు పూర్వపు మైసూర్ రాజుల యొక్క అధికార నివాసం. ఈ ప్యాలెస్ తూర్పున చాముండి కొండలకు అభిముఖంగా నగరం మధ్యలో ఉంది. ఇంకో విషయం ఏమిటంటే, మైసూర్ నగరాన్ని ప్యాలెస్ల నగరం అనగా సిటీ ఆఫ్ ప్యాలెస్ అని కూడా అంటారు. 14వ శతాబ్దంలో యదురాయ పాత కోటలో మొట్టమొదటి ప్యాలెస్ను నిర్మించాడు. ఇది చాలాసార్లు కూల్చివేయబడింది మరియు పునర్నిర్మించబడింది. ప్రస్తుత భవనం 1897 మరియు 1912 మధ్య పాత ప్యాలెస్ దహనం మరియు ధ్వంసం తర్వాత నిర్మించబడింది. మైసూర్ ప్యాలెస్ తాజ్మహల్ తర్వాత దేశంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్యాలెస్కి జయమార్తాండ, జయరామ, బలరామ మరియు వరాహ అనే పేర్లతో 4 రాజద్వారాలు ఉన్నాయి. 1896లో దసరా ఉత్సవాల సమయంలో పాత ప్యాలెస్ కాలిపోయింది. అప్పటి మహారాజు 4వ కృష్ణరాజ వడయార్ దీన్ని నిర్మించారు. ఆ తరువాత మహారాజా జయచామ రాజేంద్ర వడయార్ పాలనలో ప్రస్తుత పబ్లిక్ దర్బార్ హాల్ను జోడించడంతో 1930లో ప్యాలెస్ మరోసారి విస్తరించబడింది. ఈ ప్యాలెస్ ఇప్పుడు మ్యూజియంగా మార్చబడింది. వడయార్ పాలక రాజవంశం యొక్క పెయింటింగ్లు, సావనీర్లు, రాజరిక దుస్తులు మరియు ఆభరణాలను ప్రదర్శిస్తుంది. రాజభవనం అతిపెద్ద బంగారు వస్తువుల సేకరణను కలిగి ఉంది. గోల్డెన్ రాయల్ ఎలిఫెంట్ థ్రోన్, కళ్యాణ మండపం మరియు దర్బార్ హాల్ ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ రాజా రవివర్మ పెయింట్ చేసిన పెయింటింగ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇతర వస్తువులతో పాటు, ఉత్సవ వస్తువులతో పాటు అనేక యూరోపియన్ మరియు భారతీయ శిల్పాలను కలిగి ఉన్న సుందరమైన గ్యాలరీ ద్వార ప్రవేశం ఉంది. ఎలిఫెంట్ గేట్ దాని మైసూరు రాజ చిహ్నంతో ప్యాలెస్ సెంటర్కు ప్రధాన ప్రవేశం. రాయల్ ఎలిఫెంట్ సింహాసనం దాని ఉత్తరాన ఉంది. ఈ రాయల్ ఎలిఫెంట్ సింహాసనం 84 కిలోల బంగారంతో పొదగబడి ఉంది. దీంట్లో ఎన్నో రత్నాలు, కెంపులు మరియు మణులు ఉన్నాయి. కళ్యాణ మండపం వరకు గోడలను అలంకరించే అందమైన ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ పెయింటింగ్లలోని వింత అంశం ఏమిటంటే, వాటిని ఎప్పుడు చూసినా, ఏ దిశ నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. హాలులో భారీ శాండ్లియర్లు, బహుళ వర్ణ గాజులు మరియు నెమలి డిజైన్లు ఉన్నాయి. దర్బార్ హాల్లో బంగారు పూత పూసిన స్తంభాలు మరియు పైకప్పులు, ఐకానిక్ ఆర్టిస్టులు అరుదైన పెయింటింగ్లు ఉన్నాయి. ఈ హాలులో చాముండేశ్వరి దేవికి అంకితం చేయబడిన ఆలయం ఉంది మరియు చాముండి కొండల యొక్క అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. ఈ ప్యాలెస్లో రాజవంశానికి సంబంధించిన కుటుంబ సభ్యుల యొక్క ఫోటోలు చాలా ఉన్నాయి. మైసూర్ దసరా ఉత్సవాలకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు పూజలు, ఊరేగింపులు దేశ విదేశీలను సైతం ఆకట్టుకుంటాయి. ఈ ఉత్సవాలు చూసేందుకు ప్రతి ఏటా లక్షలాది మంది పర్యాటకులు మైసూర్ వస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మైసూర్ ప్యాలెస్ దీపకాంతుల్లో దేదీవ్యమానంగా వెలిగిపోతుంది. ఇక్కడ దసరా ఉత్సవాలను 15వ శతాబ్దంలో విజయనగర రాజులు ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.